అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం మనం నవంబర్ 14th వరల్డ్ డయాబెటీస్ డేగా జరుపుకుంటాం. ప్రజల్లో షుగర్ వ్యాధి గురించి అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో సుమారు 8 కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల మంది ఈ డయాబెటిక్స్ సంబంధించిన కాంప్లికేషన్స్తో మరణిస్తున్నారు. సో నేను ఈరోజు మీకు డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవటానికి కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. సో డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా వారి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకుంటే మంచిది. సాధ్యమైనంత వరకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా తీసుకోండి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈ ముడి బియ్యం, మిల్లెట్స్, క్వినోవా అండ్ బ్రౌన్ బ్రెడ్, సో ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోండి. వాళ్ళు సింపుల్ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయండి. అంటే తెల్ల బియ్యం, ముఖ్యంగా ఈ పాలిష్డ్ రైస్, అలాగే ఈ మైదా పదార్థాలు, వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ వారి ఆహారంలో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో ముఖ్యంగా ఈ పన్నీర్ కానీ, టోఫు కానీ, మన బెంగాల్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, అలాగే ఈ చికెన్ కానీ, ఎగ్స్ కానీ, వీటి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా రోజుకి ఒక ఫ్రూట్ తినాలని పెట్టుకోండి. ముఖ్యంగా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫ్రూట్స్ అంటే యాపిల్, జాంకాయ్, బొప్పాస్కాయ్, ఆరెంజెస్, కివీ, పీర్, ఇవన్నీ కూడా డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటే ఈ మామిడికాయలు, సపోటా, బనానా, వీటిని అవాయిడ్ చేస్తే మంచిది. జంక్ ఫుడ్ని డయాబెటిక్ పేషెంట్స్ ఎంత అవాయిడ్ చేస్తే వారి షుగర్ లెవెల్స్ అంత కంట్రోల్లో ఉంటాయి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ, తేనె, బెల్లం, పంచదార, వీటన్నిటికీ దూరంగా ఉండండి. రోజు మొత్తంలో మీరు తినే ఆహారంలో 1200 నుంచి 1600 క్యాలరీస్ మించకుండా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. డయాబెటిక్ పేషెంట్స్ అందరూ రోజుకి కనీసం 30 నుంచి 60 నిమిషాలు వ్యాయామం ఉండేటట్టు చూసుకోండి. రోజుకి కనీసం 10,000 స్టెప్స్ నడవాలని టార్గెట్ పెట్టుకోండి. డయాబెటిక్ పేషెంట్స్ వారి స్ట్రెస్ లెవెల్స్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే వారి షుగర్ లెవెల్స్ని కూడా తగ్గించుకోవచ్చు. మెడిటేషన్ కానీ, యోగా కానీ, మంచి పుస్తకాలు చదవటం, మంచి మ్యూజిక్ వినటం, అలాగే ప్రశాంతంగా నిద్రపోవటం, రోజుకి కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోయేటట్టు ప్లాన్ చేసుకోండి. వీటితో పాటు రెగ్యులర్గా మీ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకోవటం, అలాగే రెగ్యులర్గా మీ డాక్టర్ని కలవటం ద్వారా షుగర్ పేషెంట్స్ అందరూ కూడా దీర్ఘకాలిక కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా ఈ కిడ్నీ సమస్యలు, కంటి చూపు మందగించడం, అలాగే హార్ట్ అటాక్స్ కానీ, ఈ పక్షవాతం రావటం కానీ షుగర్ పేషెంట్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో నేను చెప్పిన చిట్కాలు పాటించడం ద్వారా ఈ దీర్ఘకాలిక సమస్యలు రాకుండా మనం నివారించవచ్చు.